వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి నవరాత్రులు రాబోతున్నాయి. ఈ నవరాత్రుల్లో ఎంతో విశిష్టమైనటువంటి రోజులు. 29 నుంచి ఈ నవరాత్రులు అనేవి మొదలవుతాయి. మొదటి రోజున చాలా మంది కూడా ఇంటిలో కలశం పెట్టి, కలశంలోకి ఆ తల్లి వచ్చినట్టుగా భావించి 9 రోజులు కూడా అమ్మవారి యొక్క మాల అనేది వేసుకుంటూ ఉంటారు. చక్కగా నిష్ఠగా ఆ తల్లి దగ్గర 9 రోజులు కూడా ఉండి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. తరువాత విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి వేసుకున్నటువంటి మాలను విరామణ చేస్తూ ఉంటారు. కలశాన్ని పెట్టుకున్న తరువాత చాలా మంది పక్కనే అమ్మవారి యొక్క స్వరూపాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఏ రోజు తగ్గ అవతారానికి తగ్గట్టు ఆ రోజున అమ్మవారి యొక్క ప్రతిరూపాన్ని పెట్టుకుంటూ ఉంటారు. మీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా లలిత సహస్రనామ పారాయణం చేయాలి. తరువాత దేవి ఖడ్గమాల చదువుకోవాలి. తరువాత ప్రతిరోజు కూడా ఏ అవతారానికి తగ్గ అవతార అష్టోత్తరాలను చదువుకోవాలి. మీకు నచ్చినటువంటి ప్రసాదాలను కూడా పెట్టుకోవచ్చు. ఈ 9 రోజులు కూడా మీరు ఏం చేయాలి అంటే, ఇంట్లో ఉన్నటువంటి చీడపీడలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే, పులిహోరను రాశి కింద పోయాలి. అలా పోసి నివేదన చేసి ఎవరికైనా పంచిపెట్టినట్లయితే విశేషమైనటువంటి అభివృద్ధిని పొందగలుగుతారు. తొలి రోజు ఆదివారం చేయొచ్చు. సోమవారం కానీ బుధవారం కానీ 2 రోజులు తప్పించి విడి రోజుల్లో చేసినటువంటి పులిహోర చేసి పంచిపెట్టినట్లయితే చాలా చక్కటి అభివృద్ధి అనేది మీరు పొందగలుగుతారు. కుదరలేని వారు మీకు కుదిరిన రోజైనా చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన అమ్మవారి యొక్క కరుణ కలిగి అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. దేవి నవరాత్రులు ఎంతో మహిమ గలవంటి రోజులు కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి అన్నింటిలోనూ కూడా విజయాలు కలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.